నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్ అనమాట సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రిక్వెస్ట్ వీడియో అనమాట ఓవర్ నుంచి అంటే పల్లా రవి నుంచి సో ఏం రిక్వెస్ట్ అంటే అన్న నేను ఒక ప్రాసెస్ సెకండ్ హ్యాండ్ ప్రాసెస్ కొనుకోవాలనుకుంటున్నా సో అది ఓవర్ క్లాక్ అయిందా లేదా అనేసి ఎలా తెలుసుకోవాలనేసి రిక్వెస్ట్ చేసిండి సో కోసం ఈ వీడియో చేస్తాను అనమాట అండ్ దీనికి త్రీ మెథడ్స్ ఉన్నాయనమాట నార్మల్ గా చూసుకుంటే అండ్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత లేటెస్ట్ టెక్అప్డేట్స్ కోసం సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫస్ట్ మెథడ్ అనమాట ఇది టాస్క్ మేనేజర్ సో నేను కొంచెం జూమ్ చేసుకుంటాను సో ఇక్కడ టాస్క్ మేనేజర్లో చూసుకుంటే సిపియ ఆప్షన్ ఉంటుంది కదా పర్ఫార్మెన్స్లోకి వెళ్ళేసి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సిపియ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అనేసి సో బేసిక్గా మన సిపికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంత పీక్ వెళ్తుంది సిపి యూసేజ్ యూటిలైజేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు కానీ కింద మీరు కిందకి ఇక్కడ వెళ్తే గిట్లా బాటమ్లా బేస్ ఫ్రీక్వెన్సీ చూపిస్తారు అండ్ ఇక్కడ యూటిలైజేషన్ పక్కన స్పీడ్ అనేది ఉంటుంది సో స్పీడ్ అనేది టర్బో బూస్ చేసినప్పుడు కానీ లేకపోతే ఓవర్క్లాక్ చేసినప్పుడు కానీ మీకు ఇక్కడ స్పీడ్ కడ మీకు మార్కింగ్ అయితే కనిపిస్తుంది సో బేస్ అనేది నార్మల్గా కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేసిన స్పీడ్ అనమాట టర్బ్ బూస్ట్ టర్బ్ బూస్ట్ నార్మల్గా ఉంటుంది ఒకవేళ ఓవర్క్లాక్ అయితే గట్లా అది ఇంకొంచెం ఎక్కువ స్పీడ్ అనేది చూపిస్తుంది అనమాట అంటే అన ఇది ఎట్లా తెలుసుకోవాలా బేస్ ఇంతు ఉంది టర్బో ఇంత ఉంది అంటే ఇట్లా గాయ్స్ మీకు ఏ ప్రాబ్లం లేదు నేను సింపుల్ మెథడ్ అనేది చూపిస్తాను జస్ట్ మీ మోడల్ ఏదైతే ఉంటుందో ప్రాసెసర్ మోడల్ గూగుల్లో కొట్టండి మీకు అఫీషియల్ ఇంటర్కి సంబంధించిన వెబ్సైట్ వస్తుంది సో ఆ వెబ్సైట్లో మీకు ఈజీగా తెలిసిపోతే బేస్ ఎంత ఉంది అండ్ టర్బ్బు ఎంత ఉందనే టర్బ్బు కంటే ఎక్కువ ఉంది అనుకోండి మీ వెంటనే చెక్ చేసేసుకోవచ్చు ఇది ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్ అనేసి సో ఇది చాలా బేసిక్ మెథడ్ అనమాట ఓవర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సిపియూ జెడ్ నుంచి అనమాట సో మీరు అందరి స్కీమ్ మీద ఇక్కడ చూసుకోవచ్చు కదా సిపియూ జెడ్ ఇది సో ఇది ఈ మెథడ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలా మందికి అండ్ కొంచెం టెక్నికల్గా వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకునే సిపియూ జెడ్ బాగానే ఉంది ప్రాసెసర్ వోల్టేజ్ అంతా మీకు అంతా చూపిస్తుంది ఇక్కడ కోర్ వోల్టేజ్ మీకు కనిపిస్తే ఇక్కడ కోర్ వోల్టేజ్ అని ఉంది సో ఈ కోర్ వోల్టేజ్ వన్ పాయింట్ వన్ జీరో సిక్స్ వోల్టేజ్ ఉంది అండ్ ఇక్కడ ఇంకొక పిక్ కూడా ఉంది నా దగ్గర సో ఇది బేసిక్గా నార్మల్గా చేసేది ఏంటంటే ఇక్కడ వన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ అనేది బేస్ సో ఈ వోల్టేజ్ కొంచెం అటైనా లేకపోతే వోల్టేజ్ కదా కొంచెం చేంజెస్ వచ్చినా సరే వన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ లేకపోతే వన్ పాయింట్ వన్ జీరో సిక్స్ అట్లా ఉన్నా సరే ఏం కాదు ఇక్కడ చూసుకోవచ్చు బేసిక్ వన్ పాయింట్ వన్ జీరో సిక్స్ వోల్టేజ్ ఉంది సో ఇది నార్మల్ అనమాట ఓల్టేజ్ ఏం డిస్టర్బింగ్ కాలేదు కానీ ఇక్కడ చేంజెస్ చూసుకుంటే కోర్ వోల్టేజ్కి ఇక్కడ చేంజెస్ వచ్చాయి వన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ అనేసి సో ఈ ఇక్కడ మీరు కూడా కొంచెం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం ఓవర్ క్లాకింగ్ అయితే అయిందనేసి అండ్ దీంతో కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రాసెసర్ ఒకవేళ ముందుకు ఓవర్ క్లాక్ అనేసి సో నెక్స్ట్ ఫైనల్ గా చూసుకుంటే బయోస్ అనమాట సో బయోస్ నేను చాలా మందికి రికమెండ్ చేయను మీరు టెక్నీషియన్ అయితే గిట్లనే లేకపోతే మీకు కొంచెం మా నాలెడ్జ్ ఉంటేనే బయోస్కి వెళ్ళండి అనేసి సో బయోస్లో ఇది ఏమంటే లెగసీ బయోస్ అంటే లెగ్ బయోస్లో టూ టూ వేరియంట్స్ ఉన్నాయన్నమాట పాతది అని కొత్తది అనమాట సో ఈ పాత మోడల్కి అయితే పాత మోడల్ ఇట్లుంటుంది అండ్ ఇక్కడ సిపియూ ఓవర్క్లాక్ మెగాహర్ట్స్ టూ హండ్రెడ్ అని ఇచ్చారు కదా ఇట్లా బయోస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాల్యూ అనేది మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కోర్ సిపి వోల్టేజ్ ఉంది కదా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ప్లస్ జీరో సిక్స్ ఉంటే ఇక్కడ వోల్టేజ్ జీరో పాయింట్ టెన్ లేకపోతే ట్వంటీ అట్లా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఓ క్లాకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మెథడ్ అండ్ ఫైనల్గా చూసుకుంటే లేటెస్ట్ యూఎఫ్ఐ బై వస్తుంది కదా సో ఇక్కడ ఇక్కడ కూడా చూసుకుంటే కదా ఇక్కడ కూడా కోర్ వోల్టేజ్ గురించే చెప్పారు సో ఇక్కడ మీరు చూసుకుంటే అన్నీ కూడా ఇక్కడ కోర్ వోల్టేజ్ లిమిట్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అండ్ ఆటో మీద ఉంటే ఇట్లా మీకు ఏం ప్రాబ్లం లేదు లేకపోతే ఇట్లా స్టార్టింగ్లో చెప్పినా కదా వన్ పాయింట్ టూ సిక్స్ అని లేకపోతే అట్లా ఉంటుంది సో ఆ టైంలో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఓ క్లాక్ అయింది అని ఇక్కడ కూడా వోల్టేజెస్ మెన్షన్స్ ఉంటాయి ఇక్కడ సైడ్ కార్నర్లో చూసుకుంటే వన్ పాయింట్ టూ టూ అట్లా అనేసి సో ఇక్కడ కూడా కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ ఉంటుంది అండ్ బయోస్ ఒకవేళ గట్లా మీరు బయోస్కి ఓపెన్ చేస్తే చేసే గట్లా చూసి అది ఏంటంటే చాలా డెలికేట్ ఉంటుంది బయోస్ చిన్న ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే కూడా మీరు బోర్డ్ మొత్తం ఎగిరిపోతారు కాదు ముందే చెప్తున్నా అందుకే నేను బయోస్ కేటగిరీకి రా ముందు వచ్చే ముందే ముందే అన్న బయోస్ టెక్నికల్గా అయితే వెళ్ళండి అండ్ కొంచెం ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళే ట్రై చేయండి అనేసి సో బయోస్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ ఇక్కడ కోర్ లిమిట్ రేషియో వోల్టేజ్ అవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి లేదని అది తలక నాకు అది ఇది అంటే ఇట్లా బెస్ట్ మెథడ్ వచ్చేసి సిపియూజెడ్ మెథడ్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ టాస్క్ మేనేజర్ మెథడ్ చాలా సింపుల్ మెథడ్ టాస్క్ మేనేజర్ అయితే ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ టర్మబూస్ ఫ్రీక్వెన్సీ ఒకటి చూసుకోండి టర్మబూస్ కంటే కూడా కొంచెం ఎక్కువ పోతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టర్మబూస్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది కానీ ఇక్కడ ఓవర్క్లాక్ చేయడం వల్ల ఇది త్రీ పాయింట్ నైన్ ఫోర్ లేకపోతే త్రీ పాయింట్ నైన్ జీరోకి వెళ్తుంది అనుకోండి అది ఓవర్క్లాక్ అవుతున్నట్టు సో బేసిక్గా మీకు నా ఒపీనియన్లో టాస్క్ మేనేజర్ ఈజీ మెథడ్ అనేసి నేను అనుకుంటున్నాను సో ఏమనుకుంటారు గా ఈ చిన్న వీడియో గురించి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి కానీ నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అంతే అంతేగాసి ఈ వీడియోకి వీడియో నచ్చినట్టు కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి అంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం